Star, 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 star. నేను కూడా మీ అందరి మధ్యలో కూర్చొని ఇలాగే ఎరుగుతా ఉంది, బట్ వచ్చేస్తాను వచ్చేస్తాను, అక్కడే ఉన్నాను, అందుకే అప్పుడు అక్కడే ఉన్నాను. నేను రెండు మాటలు మాట్లాడతాను, రెండు మాటలు మాట్లాడతాను. నాకు పెద్దగా ఇది నిజమో కలనో, కలనో నిజమో నాకు అర్థం కావట్లేదు. ప్రతిసారి గిల్లుకొని నేను నా కాన్షియస్లోకి రావాల్సి వస్తుంది, బికాజ్ మాటలు రావట్లేదు. 4 రోజుల నుంచి ఏం జరుగుతుందో తెలియట్లేదు. మెగాస్టార్ చిరంజీవి గారు, ద లెజెండ్ ఆఫ్ ఇండియన్ సినిమా, మన ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వస్తారంటే నమ్మలేకపోయాను. బట్ ఇదిగోండి, ఆయన అక్కడే ఉన్నారు. సాక్షాత్ సైరా నరసింహారెడ్డి, మా గ్యాంగ్ లీడర్, మా ముఠా మేస్త్రి, మా మెగాస్టార్ చిరంజీవి గారు. నేను రెండు మాటలు చెప్పాలండి, ఎందుకంటే అర్జున్ సురవర్ అన్న మూవీ ఏదైతే ఉందో, చాలా చిన్న సినిమా. ఈ చిన్న సినిమాకి అనుకోకుండా చాలా హర్డల్స్ వచ్చాయి, చాలా అడ్డంకులు వచ్చాయి. ఒక సినిమా రిలీజ్ చేయడమే చాలా కష్టంగా ఉన్నాయి ఈ టైంలో. ఇన్ని అడ్డంకులు వచ్చినా కానీ సినిమా ఎలా రిలీజ్ అవుద్ది, సినిమా బాగుండాలి, మంచి సినిమా, ముందుకెళ్ళాలి అని ఒక చిన్న తెగున్నప్పుడు అందరూ ఎప్పుడు అడుగులు వచ్చినా కానీ అందరూ అయ్యో పాపం, అవునా సినిమా ఆగిందా, ఓకే సినిమా నెక్స్ట్ రిలీజ్ ఎప్పుడు అని అడిగేవారు. కానీ ఎవరు వచ్చి సపోర్ట్ చేయలేదు, ఎవరు వచ్చి మారల్ ఎంకరేజ్మెంట్ ఇవ్వలేదు, ఎవరు వచ్చి నేనున్నాను అని చెప్పలేదు. అప్పుడు మాకు ఏమి తోచలా, మేము ఓన్లీ దేవుడికి దండం పెట్టుకొని, దేవుడా నువ్వే సినిమాని పీపుల్కి తీసుకెళ్ళాలి, నువ్వే సినిమా ప్రజలకు తీసుకెళ్ళాలని మొక్కున్నప్పుడు ఆ దేవుడి రూపంలో మా మెగాస్టార్ చిరంజీవి, మా హీరో, మా సినిమాకి ఆయనే దేవుడు. ఎందుకంటే ఆయన దేవుడిలా వచ్చి మా సినిమాకి, మీ సినిమా పబ్లిక్లోకి వెళ్ళాలి, మీ సినిమా చూడాలి అని చెప్పి వచ్చారు ఇక్కడికి. నేను మొన్నటి వరకు చిరంజీవి గారి సినిమాలు చిన్నప్పటి నుంచి అండి, నాకంటే ఇంకా అందరూ చెప్పేదే మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనం చెప్పనవసరం, ప్రపంచం మొత్తం తెలుసు, ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఇంటర్నేషనల్ సినిమాకి తీసుకెళ్ళిన మా చిరంజీవి గారు, మన చిరంజీవి గారి గురించి చెప్పనవసరం లేదు. కానీ ఒక్క మాట నేను చెప్పాలి, ఆయన డిసిప్లిన్, ఆయన హార్డ్ వర్క్, ఆయన ఇప్పుడు మొన్న మా సినిమా షో 3 గంటల కంటే 5 నిమిషాలు ముందే వచ్చారు ఆయన. అసలు అది చూస్తుంటే మాలాంటి యంగ్ హీరోస్కి భయం వేస్తుంది, అంటే ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఎంత అవుతే అసలు మేము చేయగలుగుతామో అని ఒక చిన్న డౌట్ కూడా ఉంది. బట్ ఐ వాంట్ థ్యాంక్ మెగాస్టార్ చిరంజీవి గారు, అండ్ చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూశాను, చిన్నప్పటి నుంచి ఆయన, బట్ ఏ రోజు ఇలా ఆయన పక్కన నిల్చొని నేను మాట్లాడతాను అనుకోలేదు, నేను మాట్లాడుతుంది మర్చిపోతున్నాను. బట్ చెప్పాలి, ఇంతకుముందు నేనేదో మెడ్లీ వేశాను, సార్ని చూడగానే నా మొత్తం స్టెప్స్ అన్ని మర్చిపోయాను, చేతులు వణుకుతున్నాయి. అండ్ ఏం లేదండి, నేను ఒకటే చెప్తున్నాను, చిరంజీవి గారు సినిమా లోపల చూస్తున్నప్పుడు బయట నేను టెన్షన్తో ఉన్నాను, అసలు నాకు ఏమవుతుందో అర్థం కావట్లేదు. రాజ్కుమార్ గారు లోపల ఉన్నారు, చిరంజీవి గారు సినిమా చూస్తున్నారు, ఏమవుతుందా అని. ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన ఒకటే ఒక హగ్ ఇచ్చారు, చాలా బాగా చేసావమ్మా అన్నారు. అండ్ ఆ రోజు ఐ కెన్ నెవర్ ఎవర్ ఫర్గెట్. అండ్ నేను మొన్నటి ఒక్కటే చెప్తున్నానండి, మొన్నటి వరకు నేను మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్ని, కానీ ఈ రోజు నుంచి నేను మెగాస్టార్ భక్తుణ్ణి. అది వాస్తవం. ఎందుకంటే ఆయనలో మేము దేవుడిని చూసాం, మనందరూ దేవుడు కనిపిస్తాం, నాకు ఇప్పుడు అర్థమవుతుంది మెగాస్టార్ భక్తులు ఎందుకు అవుతారో. సో మెగాస్టార్, మెగాస్టార్, నేను ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేను, సార్కి ఇచ్చేయాలి. సో మీరందరూ వెయిటింగా, మెగాస్టార్ మాటలు విన్నారు, వెయిటింగా. Yes, అందరం వెయిటింగ్. సార్ చిరంజీవి గారు రెండు మాటలు సినిమా గురించి చెప్పంటారు, నేను ఒకటే చెప్తాను గైస్. నేను ఎన్ని సినిమాలు చేసినా, ఎన్ని సినిమాలు ఫ్యూచర్లో చేసినా చేయకున్నా, ఈరోజు అర్జున్ సురవరం అనే మూవీ నాకు ఎప్పటికీ గుర్తుండిపోద్ది. ఆ సినిమా సక్సెస్ అయినా ఏమైనా కానీ నాకు ఎప్పుడు గుర్తుండిపోద్ది, ఎందుకంటే మా ప్రిలీజ్ ఫంక్షన్కి మెగాస్టార్ చిరంజీవికి వచ్చారు, ఆయన చేసారు, ఇంకా సినిమా గురించి చెప్పు రావట్లేదు. మీకు తెలుసు కదా చిరంజీవి గారు చేస్తే ఏం జరుగుతా, మీకు తెలుసు కదా. వెల్, సినిమా గురించి రెండు మాటలే చెప్తానండి. సినిమా చాలా ఆనెస్ట్గా సింపుల్గా తీసాం, మంచి సినిమా ఉండబోతుందని అనుకుంటున్నాం. దయచేసి థియేటర్కి వచ్చి చూడండి, బిగ్ స్క్రీన్. మా ప్రొడ్యూసర్ ఠాగూర్ మధు గారు ఒక పిల్లర్ ఆఫ్ స్ట్రెంత్ లాగా సినిమాని విచ్చలవిడిగా ఖర్చు పెట్టి సినిమాని ప్రొడ్యూస్ చేశారు. అలాగే
కొత్త ప్రొడ్యూసర్ కాదు రాజ్ కుమార్ గారు, ఇంతసేపు మాట్లాడారు ఆయన, ఎమోషనల్ పర్సన్, నిజంగా ఫ్యూచర్లో ఇస్ గోన్ బి వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ ప్రొడ్యూసర్స్ రాజ్ కుమార్ గారు. అలాగే మా డైరెక్టర్ సంతోష్ భాయ్ చాలా బాగా తీశారు, మీకు రేపు తెలుస్తుంది సినిమా గారు. అండ్ తలసాని అంకుల్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. తలసాని గారు మీ అందరికీ ఒక మినిస్టర్, ఒక పొలిటీషియన్, ఒక టాప్ మోస్ట్ పర్సన్లా తెలుసు, బట్ ఆయన మంచితనం, మంచి హార్ట్ నాకు తెలుసు. సో ఆయన అడగగా నేను వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ తలసాని అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే సాయన, మా అమర్వా గారు, అందరికీ థ్యాంక్స్. లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో చాలా చాలా అందంగా ఉంటుంది. అండ్ మీ అందరికి సినిమా తెలుసు, నేను ఈరోజు మాట్లాడు నవంబర్ 29th రోజు సినిమా మీ దగ్గరకు వస్తుంది, మీరే చూడండి, మీరే బాగుందంటే వెళ్ళండి. ఇట్స్ ఎన్ ఆనెస్ట్ అటెంప్ట్, ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్ ఆన్ ద బిగ్ స్క్రీన్. థ్యాంక్ యూ, పైరసీ చూడకండి. అండ్ మెగాస్టార్.